ఇదొక్కటనే కాకుండా ఏదైతే ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చాక మా వాళ్ళని కొట్టేస్తున్నారు, మా వాళ్ళని అరెస్టులు చేసేస్తున్నారు, మా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అని చెప్తూనే చంద్రబాబు నాయుడు గారు మనలాంటి నాయకులు ఎవరైనా క్యాడర్ తప్పు చేస్తుంటే వాళ్ళని కట్టడి చేయాలి, అంటే ఎక్కడా దాడులను ప్రోత్సహించకూడదు, దాడులు చేయకూడదు, ప్రజాస్వామికంగా మనం వెళ్ళాలి, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు జగన్మోహన్ రెడ్డి నోటి వెంట నుంచి వస్తుంటే అవి వింటున్నప్పుడు మీకేమనిపిస్తుంది? గట్టి నవ్వాలనిపిస్తుంది అండి. ఇప్పుడు నేను స్టూడియోలో ఉన్నా కాబట్టి మెల్లిగా నవ్వాను, గట్టి నవ్వాలనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా ఆఫ్టర్ ఆల్ ఎక్కడో షేర్ అయిన పోస్ట్ని రంగనాయకమ్మ గారు పెద్ద ఆవిడ షేర్ చేశారని, అది కూడా వాట్సాప్లో షేర్ చేశారని అర్ధరాత్రి వెళ్ళి సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చిన పరిస్థితి. అలాంటి ఒక 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 నార్మల్ మహిళ నాకు ఇది పట్టం రాలేదు అన్న దానికి ఇళ్ళను కూల్చేశారు వెళ్ళి. ఒక కార్యకర్త నాకు అన్యాయం జరుగుతుంది అని పోస్ట్ పెట్టిన పాపానికి గంజాయి కేసులు ఇరికిచ్చారు. ఇలా నెంబర్ ఆఫ్ కొట్టించారు. మా కార్యకర్త తోట చంద్రయ్య గారిని జై వైసీపీ అనలేదు, జై తెలుగుదేశం అనని గొంతు కోసేశారండి. ఆ పిల్లడు ఎవరు, వాళ్ళ అక్కను సపోర్ట్ చేశారు, అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కను సపోర్ట్ చేస్తున్నాక పసి బిడ్డ స్కూల్కి వెళ్ళే బిడ్డని పట్ట పగలు పెట్రోల్ పోసి తగలెట్టేశారండి. ఇవన్నీ కనిపించలేదా? ఆ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నాను, ఈరోజు ఆ రోజు నేను నిద్రపోయావా? కళ్ళు కనిపించలా నీకు? ఏ రోజైనా సరే, నువ్వు ఏ రోజైనా నీ పార్టీలో ఏం తప్పులు జరుగుతున్నాయని తెలిసి నీ క్యాడర్కి నువ్వు వార్నింగ్ ఇచ్చావా? ఈరోజు అసలు ఏమీ జరగకుండా ఏదో జరిగిపోయిందని సృష్టిస్తున్నావు. అంతెందుకండి, చాలా మా ఎలక్షన్స్కి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడతబెట్టే టైం వచ్చింది అని చెప్పి ఆయనే కార్యకర్తను రెచ్చగొట్టిన పరిస్థితి. దానికి ముందు ఒకసారి ఏదో కడుపు మండి లేదంటే అభిమానంతో ఉన్న అభిమానులు ఇష్టంతో ఎక్కువైపోయి ఏమైనా చేస్తారు, దాని తప్పెలా అవుతుందని నువ్వే రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేశావు. తర్వాత కలెక్టర్స్ని మీటింగ్ పెట్టి కలెక్టర్స్ని తిట్టండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మీరు ఎందుకు అని చెప్పి నువ్వే రెచ్చగొట్టావు. పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలని పెట్టి బాక్సింగ్ చేయించని కార్యకర్తలతో, నీ వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్తో ఇదంతా ఏంటి? నువ్వు రెచ్చగొట్టి, నువ్వు దాడులు చేసి, నీ ప్రభుత్వంలో చాలామంది ప్రాణాలు తీసేసి నువ్వు ఈరోజు వచ్చి అసలు ఏమీ జరగకుండా ఉంటే నువ్వు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన బురద అంటించాలని వచ్చి నెల కూడా కానీ ప్రభుత్వం పైన నువ్వు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నావంటే నీ మానసిక స్థితి ఏంటి? అసలు నువ్వేంటి అనేది ఆలోచించుకోమని చెప్తున్నాను. నవ్వు వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక నెక్స్ట్ అంటే మీ ఫ్యూచర్ గురించి ఏమిటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, లోకేష్ గారిని కలిశారు, వాళ్ళ దగ్గర నుంచి మీకేమైనా భరోసా వచ్చిందా? లేదంటే కనుక మీరు ఆల్రెడీ థెరపిస్ట్గా ఉన్నారు కాబట్టి సో మీ కాంట్రిబ్యూషన్ టు ది స్టేట్ కానీ, లేదంటే కనుక మీ జర్నీ విత్ ద పార్టీ ఎలా ఉండాలి, ఏం మీరు అనుకుంటుంది ఏంటి, మీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎట్లా ఉన్నాయి? వెన్ ఐ మెట్ బాబు గారు అండ్ లోకేష్ అన్న, దే సెడ్ లైక్ నేను నా నిర్ణయం అండి. ఇప్పుడు నాకు మంచి కంఫర్టబుల్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, ప్లెజెంట్ లైఫ్ నాకు యూకేలో ఉంది, కెరియర్ ఉంది, బిల్డప్ కెరియర్ ఉంది, నేను అక్కడే ఉంటే ఎక్కువ సంపాదించగలను, ఇంకా మంచి కెరియర్ బిల్డప్ చేయగలను. సో బాబుగారు ఏం చెప్పారంటే ఒకటేమంటున్నారు, అమ్మ నువ్వు ఇక్కడున్న కంఫర్ట్ ఉంది, నీకు కంఫర్టబుల్ ఉండాలి, అక్కడున్న కంఫర్టబుల్ ఉండాలి, చాయిస్ ఇస్ యువర్స్, నువ్వేమనుకుంటున్నావు నాకు చెప్పు, నాకు ఆప్షన్స్ ఇవ్వు అన్నావు. సార్ ఆ మాట అన్నప్పుడు నా దగ్గర ఆప్షన్ లేదు, బికాస్ నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు, నేను పదవులు అడగటానికి సార్ని మీట్ అవ్వాలా, నా దేవుని చూసుకోవడానికి నేను వెళ్ళాను. సో నేను సార్ ఐ డోంట్ నో అని ఇదే చెప్పాను, నాకు తెలియదు సార్, నేనేం ఆలోచించుకోలేదు, నాకు ఆ థాటే లేదు అని చెప్పాను సార్కి. ఒకవేళ మీరు రమ్మంటే వస్తాననుకు చెప్పాను. ఇంకా హిప్నోథెరపీకి వస్తే గనక నాకు స్టేట్కి చేయాలని ఉందండి, ఎందుకంటే నేను అక్కడ బాగానే ఎర్న్ చేస్తున్నాను హిప్నోథెరపీ ద్వారా. బట్ నా రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో గంజాయికి బానిసలైపోయిన యువత చాలామంది జీవితాలను పోగొట్టుకొని వాళ్ళ కెరీర్ అక్కడే ఆగిపోయింది, చాలా కుటుంబాలు సఫర్ అవుతున్నాయి, చాలా అమ్మాయిలు రేప్స్కి గురైపోయి వాళ్ళ లైఫ్ అక్కడే ఆగిపోయి ఉన్నాయి. సో అలాంటి కుటుంబాలకి నేను ఒక దారి చూపిద్దాము, నా స్కిల్ని నేను వాళ్ళకి సర్వీస్గా ఉపయోగిస్తూ నేను సెటిల్ అవుదామని ఒక ప్లాన్లో ఉన్నాను. చూడాలి ఎట్లా అనేది, నేను దానిపైన వర్కౌట్ చేస్తున్నాను. అన్నీ కలిసి వస్తే గనక నేను ఇక్కడికి వచ్చేయాలని ప్లాన్లో ఉంది. బట్ ఫర్ నౌ నా కెరియర్ అక్కడే బిల్డప్ చేసుకున్నా, లేదు దేవుడు ఒకటి, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాను అంటారు కదా, నా కెరియర్ అక్కడ సెటప్ చేసుకున్నప్పటికీ దేవుడి నిర్ణయం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పంచుకోవాలని రాసుంటే కనుక ఖచ్చితంగా చేస్తాను. బాబుగారు కానీ అన్న కానీ నాకు ఒకటే చెప్పారు, ఇట్స్ యువర్ చాయిస్, నేను కావాలి అంటే నా స్థాయికి తగిన పోస్ట్ రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, నేను అడగాలి అంతే, నేను చూస్ చేసుకోవాలి అంతే. సో ఒకవేళ నేను అడగకపోయినా నా అభిరుచి ఏంటో అలా తెలుసు కాబట్టి నువ్వైతే చేస్తావు అని నాకు ఇస్తే గనక నా కెరియర్ని కూడా పక్కన పెట్టేసి బాబుగారి కోసం, లోకేష్ అన్న కోసం, రాష్ట్రం కోసం ఇక్కడికి వచ్చి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను.